హలో గైస్ వెల్కమ్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అయితే నిన్న మంత్రుల లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చేసింది కూటమి ప్రభుత్వం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారికి హోం శాఖ ఇస్తారంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు జన సైనికులు గాని జనసేన సంబంధించిన కొంతమంది పార్టీ నేతలు గాని ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వేరే మంత్రి శాఖ పదవులు ఇచ్చారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఎట్లా స్పందిస్తారు మొన్న ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకుండానే నేను మాట్లాడానండి వారికి ఫస్ట్ నుంచి కూడా పర్యావరణం అన్నా వ్యవసాయం అన్నా ఇలాంటివి ఇష్టం కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి అని నేను చెప్పా సో ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే మీకు గ్రామీణాభివృద్ధి ఇచ్చారు పురపాలక సంఘం పురపాలక శాఖ ఇచ్చారు తర్వాత అటవీ పర్యావరణం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఆయనకు నచ్చిన శాఖలు వచ్చాయి ఇప్పుడు హోమ్ వస్తే ఏం ప్రయోజనం హోమ్ వచ్చినా అవసరం లేదు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు బేసికల్లీ ఆయన ఏం చెప్తారంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నాకు మొక్కలంటే ఇష్టం వ్యవసాయం అంటే ఇష్టం పర్యావరణం అంటే ఇష్టం అని మొదటి నుంచి చెప్తారు ఆయన సో ఆయనకి ఇచ్చినవి ఐదు శాఖలు ఇచ్చారు ఆయనకి కాబట్టి ఐదుగురు చేసే పని ఒక్కరే చేస్తారు హీఈస్ హ్యాపీ మనం దాని గురించి వైసీపీ వాళ్ళు ఏదో చెప్పారు లేకపోతే మరొకళ్ళు ఏదో చెప్పారు అవసరం లేదండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఒకటే వాళ్ళ ఎమ్మెల్యేలని ఎలా కాపాడుకోవాలి వాళ్ళ పార్టీని ఎలా కాపాడుకోవాలి పార్టీ ఏమైపోతుంది దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కానీ ఇవన్నీ ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఏముందండి అసెంబ్లీ గేట్ కూడా అన్నారు కదా కాబట్టి దే నీడ్ నాట్ టాక్ అబౌట్ హిమ్ వాళ్ళకి అసలు అర్హత లేదు నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఎవ్వరికీ లేదు ముఖ్యంగా రోజాకి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎవ్వరికీ లేదండి ఎందుకంటే వాళ్ళు డే వన్ నుంచి ఎప్పుడైతే ఆయన పిఠాపురంలో నిల్చుంటాను అని అన్నారో ఆ రోజు నుంచి ఆయన ఎలా ఓటమి పాలు చెయ్యాలి మిథున్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు కదా పిఠాపురంలో మద్యం అంతా తీసుకొచ్చాడు కదా కింగ్ ఫిషర్ లేకుండా చేశాడు కదా రాష్ట్రం అంతా మీకు గుర్తుంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ లేకుండా చేశాడా లేదా మొన్ననే కదా కింగ్ ఫిషర్ బయటకు వచ్చింది ఫిషర్ బ్రాండ్ ఉందా మొన్ననే బయటకు వచ్చింది ఎందుకంటే వీళ్ళు పంచకూడదు కదా అపోజిషన్ వాళ్ళు ప్రజలకు కింగ్ ఫిషర్ పంచకూడదు జే బ్రాండ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి జే బ్రాండ్స్ వీళ్ళు కొనరు కదా మీ కింగ్ ఫిషర్ ఎక్కడ దొరకలేదు మీకు గుర్తుంటే ఎక్కడ దొరకలేదు అంటే ఒక మనిషిని ఓడించడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేశారు ఒక ఓటికి పాతికి నుంచి ముప్పై వేలు ఇచ్చారు మీకు గుర్తుంటే కనుకయితే అయితే తమిళనాడులో వాళ్ళు ఇరవై రూపాయల నోట్ ఇచ్చారు ఎవరు జయలలితకి సంబంధించిన శశికళ వాళ్ళ బ్రదర్ అనుకుంటారు సుధాకర్ అన్న లేకపోతే దివాకర్ అన్న గుర్తులే పేరు గుర్తులే వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్స్ లో మీకు ఇరవై రూపాయల నోట్ ఇస్తారు ఆ ఇరవై రూపాయల నోటు మీరు ఎలక్షన్స్ అయిపాకి వెళ్తే మీకు వెయ్యో రెండు వేల ఓటుకి నోట్ అనమాట అట్లా ఇస్తారు ఆ రకంగా ఈసారి వీళ్ళు కూడా చేశారని వైసీపీ వాళ్ళు అంటే ఒక పది రూపాయల నోట్ ఇచ్చారా ఎంత నాకు అది గుర్తులేదు నెంబర్ ఆ రకంగా చేశారు కాబట్టి ఒక వ్యక్తిని ఓడించడానికి వీళ్ళు సర్వశక్తులు ధారపోశారు కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి రోజాలాంటి వాళ్ళు ఎంత చీప్గా మాట్లాడాలో అంత చీప్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆయన ముగ్గురు భార్యలు అంటాడు అదే మాట్లాడాడు ఆయన ఆఖరికి మీకు గుర్తుంటే ఎలక్షన్ ముందు ఒక ఇంటర్వ్యూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడతాను అంటూ మళ్ళీ అదే విషయం ప్రస్తావించాడు ఆయన అప్పుడు కూడా ఆయన నాకు సంబంధం లేదు అనలేదు నేనేమంటానంటే మనం ఇష్యూస్ మీద మాట్లాడుకోవాలి రాష్ట్రానికి ఏది మంచి చేస్తుందో అది కావాలి లేదు ప్రతిపక్షం చేస్తుందా చేయదా లేదు వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఆ అంశాల మీద మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగతాలు మనకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు గేటు కూడా ముట్టుకొనివని అన్నావు మనం చెప్పాం బాహుబలి కంట మించి అవుతుందన్నాం అలాగే అయ్యింది ప్రమాణ స్వీకారం ఆయన్ని మోదీ గారే దగ్గరుండి తీసుకెళ్ళి మీరు చూశారు మోదీ ఎంత ఆనందంగా అతను పట్టుకొని తీసుకెళ్ళి చిరంజీవితో కల్పించి మీ తమ్ముడు గట్టివాడు అన్నాడు ఆయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఆయన అంటే ఆయనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి అన్నాడు అని అనుకోవటానికి లేదు కదా ఆల్రెడీ నెగ్గేశారు నెగ్గక ముందు ఆ మాట అంటే మనం విలువగా తీసుకోకర్లా పోనీ ఎలక్షన్స్ ముందు ఆ మాట చెప్తే మనం పట్టించుకోకర్లే సర్లే ఎలక్షన్స్ ఉన్నాయి అవసరానికి మాట్లాడుతున్నాడు ఈనని కానీ ఎలక్షన్స్ అయ్యాక వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓటింగ్ శాతం తెచ్చుకున్నారు అన్ని సీట్లు గెలిచారు అతను ఇంకా ఎక్కువ గెలిచు నిల్చుంటే కూడా గెలిచుండేవాడు ఆయన ఆయన బార్గెనింగ్ చేయలేదు కదా ఆయన ఫిఫ్టీ సీట్స్ తీసుకున్నా గెలిచేవాడు తనకు వచ్చిన సీట్లు అనవసరంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చాడు ఆయన బీజేపీ వాళ్ళు మూడు సీట్లు ఓడిపోయారు మీకు గుర్తుంటే ఏడే గెలిచారు ఆరుకి మూడే గెలిచారు లోక్సభ ఆ మూడు ఇక్కడ వచ్చి ఉంటే ఈరోజు వైసీపీకి ఒకటే కదా ఎంపీ సీట్ వచ్చి ఉండేది కాబట్టి బీజేపీ వాళ్ళు వాళ్ళ స్థాయిని మించి ఎక్కువ తీసుకున్నారు నన్ను అడిగితే వాళ్ళకి వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళు చూసుకోవాలి ఏదో మేము కూటమిలోకి వచ్చేసాం కదా మేము బార్గెయిన్ చేస్తాం మేము మీరు ఇచ్చి తీరాలి అన్నట్టుగా వాళ్ళు తీసుకు నష్టం ఎవరికి జరిగింది తెలుగుదేశానికి జనసేనకి జరిగింది కాబట్టి ఇప్పుడు ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదండి ఆయనకి అంటే ముందు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ వెన్నుపోటు స్టార్ట్ అన్న వేలో అన్న రీతిలో మాట్లాడే నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళు మీకు గుర్తుంటే కనుక అయితే జనసేన తెలుగుదేశంతో చేరినప్పుడు పొత్తు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు ఒక్క ఓటు కూడా చీలనివ్వను అని సో అప్పుడే వాళ్ళు మొదలు పెట్టారు దాన్ని ఎలా విడదీయాలి వాళ్ళిద్దరిని అని అంటే అప్పుడు చేరకుండా చూద్దాం అని చూశారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవన్నీ మాట్లాడటం అండి వాళ్ళు అసలు వాళ్ళు అంతకు ముందేం మాట్లాడారు ఎలక్షన్ ముందే మాట్లాడారు ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారో వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు వీళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చక్కర్లా ఇప్పుడు వెన్నుపోటు పొడి చేశారు అంటే వాళ్ళు ఏమి ఫీల్ అయిపోరు జనసేన ఫీల్ అయిపోదు జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోరు తెలుగుదేశం వాళ్ళు అంతకంటే ఫీల్ అవ్వరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్పారు మనం మీకు గుర్తుంటే ఆ రోజు పెద్ద కుర్చీ వేసినప్పుడే కుర్చీ తీయించేశాడు ఆయన అక్కడే స్టార్ట్ అయింది మీకు ఎక్కువ సమానంగా ఉండాలి యు ఆర్ సో సమన్యాయం అనేది ఆయన ఆ రోజు చూపించాడు కాబట్టి ఇవన్నీ తాటాక్ చప్పుళ్ళు ఎవడు ఏమి అయిపోడు ఇప్పుడు ఐదేళ్ళు వాళ్ళ పాలన కొనసాగించాలి కలిసికట్టుగానే వెళ్తారు ఇప్పుడు జనసేన విడిపోయినా తెలుగుదేశానికి వచ్చే నష్టం లేదు తెలుగుదేశం విడిపోయినా జనసేనకు వచ్చే నష్టం లేదు బికాస్ బోత్ ప్రూవ్డ్ దెమ్జెల్స్ ఇప్పుడు వాళ్ళకి బీజేపీతో లేకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇండివిజువల్గా వెలికి నూట ముప్పై సీట్లు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ శాతం తెచ్చుకున్నారు ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నెగ్గారు ఆయన ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నువ్వే నెగ్గవు అసలు జనసేన పార్టీ ఉండదు అన్న వాళ్ళకి బుద్ధి చెప్పాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాడు ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాడు ఆయన కాబట్టి వీళ్ళ మాటలన్నీ పట్టించుకోక్కర్లేదండి వీళ్ళు ఇప్పుడు అసహనంతో ఉన్నారు ఓడిపోయామన్న బాధలో ఉన్నారు వాళ్ళు ఊహించనిది జరిగింది మొదటి నుంచి మనం చెప్తున్నాము వైసీపీ రాదు సంక్షేమాలు గట్టెక్కిచ్చు డే వన్ నుంచి మనం అందరం చెప్పాం ప్రతి ఒక్క ఎనలిస్టు చెప్పారు వాళ్ళు వినిపించుకోలేదు నలభై సర్వేల్లో ముప్పై ఐదు సర్వేలు చెప్పాయి అయినా కూడా వాళ్ళు ఆరామస్తాన్ని నమ్మారు ఆరామస్తాను తేరగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ చెప్పాల్సింది చెప్పి ఆయన ముందు రోజు రాత్రి మన అది కూడా మాట్లాడాం ఆరామస్ ఆస్తుంది తప్పేం అనిపిస్తుంది మేడం నాకు ఎందుకంటే అతను వైసీపీలో ఉన్నాం మంత్రులందరూ ఎవరెవరైతే ఉన్నారు మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఓడిపోతారని చెప్పారు చెప్పాడు అప్పుడే నాకు డౌట్ వచ్చింది మీరు నిమిషం వినండి ఆరామస్తాను ముందు రోజు ఎంత ఇచ్చాడండి ఆయన నెంబర్ ఎంత ఇచ్చాడు మనం ఆ రోజు చెప్పామా ఇతను మార్చాడు లెక్కలు మన ముందే చెప్పాం ఫస్ట్ నూట ఇరవై మూడు ఖచ్చితంగా తెలుగుదేశానికన్నా ఉన్నాయి మీకు గుర్తుందో లేదో అతను మార్చాడు దాన్ని దాన్ని ఇక్కడ ఎనభై ఐదు టు తొంభై చేశాడు తొంభై ఒకటి అక్కడ డెబ్బై ఒకటి టు ఎనభై ఒకటి చేశాడు అతను ఏంటంటే రాత్రికి రాత్రి మార్చేసి బికాస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా చంపుతారు వాళ్ళు పెట్టి ఓకే అందుకని మనం అన్ని చెప్పినవే జరిగాయి వాళ్ళు భ్రమల్లో బతికారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డిని భ్రమల్లో పెట్టింది కూడా చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన పరదాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కంటికి కూడా వాళ్ళు నల్లకళ్ళ కళ్ళ పెట్టారు అంతే కాబట్టి వాస్తవాలు ఎవరైనా గ్రహించాలి రోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా వైసీపీ కార్యకర్తలు ఏం చెప్పినా నమ్మే స్థితిలో జనసేన సైనికులు లేరు పవన్ కళ్యాణ్ గారు తనకిష్టమైన శాఖలు తీసుకున్నారు ఇప్పుడు గ్రామాలు బాగుంటేనే అభివృద్ధి బాగుంటుంది అరకులో ఆయన ఒకప్పుడు ఒక రోజు వెళ్ళినప్పుడు నీళ్లు సరిగా లేక ఆ నీళ్లు చూసి ఆయన బాధపడ్డాడు అది ఆయన మనసులో అలా ఉండిపోయిందిట కాబట్టి ఆయన ముందు సాగునీరు ముఖ్యం అండి మనిషికి తాగునీరు ముఖ్యం ఈ రెండింటి మీద దృష్టి పెడతాడు ఆయన నీరు ఎప్పుడైతే ఉందో ఎప్పుడైనా సరే నీరు నీటి యుద్ధాలే జరుగుతాయి మీకు ఫ్యూచర్లో కూడా మనకి నీటి యుద్ధాలే ఉంటాయి నీరు అనేది నాగరికతకి చిహ్నం మనం ఎదగాలంటే నీరు ఉండాలి నీరు లేకపోతే మనకేముంది అభివృద్ధి ఏముంది మనం బతకలేము అసలు కాబట్టి ఆయన తీసుకున్నది పర్యావరణం తీసుకున్నారు అటవీ తీసుకున్నారు ఆయన తర్వాత పంచాయతీరాజ్ తీసుకున్నారు ఆయన మంచి శాఖలే తీసుకున్నారు ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది ఆయనకి నచ్చిన శాఖలు తీసుకున్నారండి దాని మీద ఎటువంటి రచ్చా చేయాల్సిన పని లేదు మీరెవరు కూడా కాబట్టి ఆయనకి నచ్చిన ఆయన తీసుకున్నారు జనసేన కార్యకర్తలకు తెలుసు పవన్ కళ్యాణ్ అభిష్టమే వాళ్ళ అభిష్టం